వేములవాడ మండలంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రోజున అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని పలు వార్డులతో పాటు శాతరాజుపల్లి ఐఓయు అంబేద్కర్ విగ్రహాల వద్ద, తిప్పాపూర్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిప్పాపూర్ వద్ద జరిగిన జయంతి వేడుకల కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మాధవీరాజు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ చేసిన సేవలు విలువ కట్టలేనివని పేర్కొంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, కౌన్సిలర్లు, అంబేద్కర్ సంఘం సభ్యులు, నేతలు, వార్డు ప్రజలు హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంగా మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన వివిధ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రాసి ఇక్కడ మన పరిపాలన విధానం కోసం ఎంతో శ్రమించి కష్టపడి ఈ రాజ్యాంగ పరిపాలన నడిపే విధంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఈరోజు భారత రాజ్యాంగంలో వివిధ రంగాల్లో మరి ఖురాను, బైబులు, భగవద్గీతతో పాటు మరి భారత రాజ్యాంగం కూడా అందరూ చదివి ఉండాలని తెలియజేస్తున్నాం. శాతరాజ్పేటలోని 1వ వార్డులోని అంబేద్కర్ గారి 131 జయంతిని ఘనంగా మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా అంబేద్కర్ గారు అంటే మహానీయుడు, పెద్ద గొప్ప వ్యక్తి. చెప్పాలంటే తెల్లలేసి దేవుని మొక్కాలే కాదు, మనం అందరం అంబేద్కర్ గారిని మొక్కాలే. నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో కానీ వివిధ దేశాలలో కానీ ఏ దేశాలైనా పెద్ద ఈ రోజున భారతదేశం పేరుందంటే కేవలం మన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాలి. నిజంగా అంబేద్కర్ గారిని వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతి ఒక్క కులస్తులకు, ప్రతి కులానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి సంబంధించిన అంబేద్కర్ గారు, ఏ ఒక్క కులానికి సంబంధించిన కాదు. అదొక్కటి ఆలోచించి మన ప్రతి ఒక్క కులస్తులు ప్రతి ఒక్క అంబేద్కర్ గారి వర్ధంతి కానీ జయంతి గారికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఏ ఒక్క రాజకీయ నాయకుని అది ఒక పుట్టినరోజు కానీ 100 మంది నిలబడి పెద్ద ఘనంగా పుట్టినరోజు జరుపుతూ ఉంటారు. అదే ఒక్క అంబేద్కర్ గారి కార్యక్రమాలకు కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతి కానీ ఏ ఒక్క ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉన్నా కానీ, ఎంతోమంది కుల సంఘాలు ఉన్నా కానీ, ప్రతి ఒక్క కుల జనాలు కానీ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన కుల సంఘాల పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మరి ఈరోజు మనం సర్వ హక్కులపై, మరి ఉద్యోగ రీత్యా, మరి పరిపాలన రీత్యా కూడా మరి సర్వ సమానంగా మనం ఈరోజు అందరం కలిసిమెలిసి ఉండడం అంటే వారి యొక్క సాధననే ఆశయాలే. కాబట్టి మరి రానున్న రోజుల్లో కూడా వారి యొక్క ఆశయాలు సాధిస్తుంటూ మరి మనం ముందుకెళ్తుంటూ యువత కూడా ఇప్పుడు చాలా వారి యొక్క అంశాలను సాధించినటువంటి వారు మనం అందరం గుర్తు చేసుకుంటూ మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఆలోచనతోనే వారి యొక్క సిద్ధాంతంలో ఈరోజు తెలంగాణ ఏర్పడి మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అనేక వర్గాలకు కూడా అనేక రంగాల్లో కూడా కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు. మరి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చెప్పిన దళిత బంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతున్నాయి. మరి వారి ఆశయాన్ని కొనసాగించుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ప్రత్యేకతను జై తెలంగాణ. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క ప్రపంచంలోనే భారతదేశం గొప్పగా ఉండాలి, మరి భారతదేశంలోని ప్రజలందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి, మరి చెట్టు పుట్టు మానవునికి కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా గౌరవించబడాలని చెప్పి ఆయన ఒక 100 ఏళ్ళ కిందనే మరి ఆలోచన చేసి మరి ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాణం చేసి మరి గొప్పగా ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మరి రాజ్యాంగం ప్రజలకు హక్కులతో కల్పించాలని చెప్పి మహనీయుడు ఆనాడే ఆలోచించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికే సంబంధించిన వ్యక్తిగా ముద్రించబడుతున్నాడు. చాలా విచారకరం. మరి మనందరం కూడా యొక్క రాజ్యాంగాన్ని గౌరవించి మరి అంబేద్కర్ అందరి వాడు, మరి కొందరు వాడు కాదని చెప్పి గ్రహించాలి అని తెలియజేస్తూ ఇసుక కుల సంఘాల పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలను గవర్నమెంటు ఈరోజు అధికారికంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ ఆశయాలను కూడా బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా చేస్తూ కొనసాగించాలని గవర్నమెంట్ కోరుతున్నాము ఉచిత నీరు ఉచిత విద్య ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేసి హాస్పిటల్స్ ను పెంచి అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలని కోరుతూ గవర్నమెంట్ కోరుతున్నాము ఇలాంటి కృతజ్ఞతలు। ఈ అంబేద్కర్ గురించి అంటే మనం ఇప్పుడిప్పుడే అంటే మా కాలంలో లేదు ఇప్పుడు ముందుకు వచ్చింది కనుక ఈ రిజర్వేషన్లో అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లలో మేము కూడా సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా మాకు మా అయ్యర్పల్లె గ్రామానికి వచ్చిన అందరికీ మా ఊరు తరపున సంతోషం। జై అంబేద్కర్। अंबेडकर आलोचना विधान अंबेडकर आलोचना वर्दिलाली अंबेडकर आलोचना विधान वर्दिलाली 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 अंबेडकर बाबा साई अंबेडकर जयंती 131 జరుపుకున్నది। చైర్మన్ గారు కమిషనర్ గారు కౌన్సిలర్లు और वार्ड मेंबर्लू माजी सर्पंचलू और अंबेडकर संघानी यूनियन अध्यक्षलू अधिकारुलू वाळ्ळंदरिकी पेर पेरुन धन्यवादालु। ई बाबा साहेब अंबेडकर 135 जयंती जरुपुकुन्नकु माकु अंत संतोषंगा उंदी और ई आलोचननु मुंदुकु जरिपियालनि कोरुतू बाबा साहेब अंबेडकर अडुगुजाडलो नडवालनि नेनु कोरुचुन्नानु। जय भीम।